వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. ఉదయ్ కిరణ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలీవుడ్లోకి తానా చూపులా దూసుకొచ్చిన అద్భుత నటుడు. కెరీర్ ప్రారంభంలోనే వరుస విజయాలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన ఈ నటుడిని అల్లుడిగా చేసుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సైతం ఆరాటపడ్డాడు. ఈ క్రమంలో చిరు పెద్ద కుమార్తెతో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వలన ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వగా ఇక రాను అతడి కెరీర్ తలకిందులైంది. ఉన్న సినిమాలు క్యాన్సిల్ అవ్వడం, కొత్త అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళిన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనవు చరించాడు. దీంతో టాలీవుడ్ మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఇక ఆయన ఆత్మహత్యకు చిరంజీవినే కారణమని అప్పట్లో ఓ వర్గం తెగ ప్రచారం చేసింది. ఉదయ్ కిరణ్ మూవీపై చిరు ఏమన్నాడు? దీనిపై ఓ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చింది. నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన తర్వాత కూడా ఉదయ్ను చిరంజీవి చాలా ప్రోత్సహించారని, ఒకటి రెండు సార్లు ఇంటికి కూడా వెళ్ళి కలిసొచ్చాడని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఇదే విషయాన్ని నిర్మాత లగడపాటి శ్రీధర్ కూడా తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఉదయ్ను చిరు చాలా ఇంక్రీజ్ చేశాడని పేర్కొన్నారు. ఉదయ్తో తాను వియ్యాల వారి కయ్యాలు అనే చిత్రాన్ని తీశానని, ఆ సినిమాను విడుదల చేసే ముందు చిరంజీవికి ఫోన్ చేసి ఈ సినిమా ఎప్పుడో అనుకున్నది, ఇప్పుడు విడుదల చేస్తే ఫీల్ అవుతారేమో అని అడిగానని అన్నారు. దానికి చిరు కూల్ గా స్పందిస్తూ, మీ సినిమా మీ ఇష్టం, అది విడుదల చేస్తే నేనెందుకు ఫీల్ అవుతా అని అన్నారట. పైగా ఆ మూవీకి ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పారట చిరు. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న శ్రీధర్ మెగాస్టార్ పై వచ్చినవన్నీ రూమర్లేనని కొట్టిపారేశారు. కాగా చిరు కుమార్తెతో నిశ్చితార్థం క్యాన్సిల్ తర్వాత ఉదయ్ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని సినిమాలను చిరు సన్నిహితులు కూడా నిర్మించారు. ఏదేమైనా ఉదయ్ హఠాత్ మరణం మాత్రం టాలీవుడ్ ప్రేక్షకులను బాగా బాధించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కనుక ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీ సెల్లో నోటిఫికేషన్ వస్తుంది.